అప్డేట్ ఈరోజు మార్నింగ్ కొంచెం బాధాకర విషయాలతో అయితే ఈరోజు మార్నింగ్ అయితే బ్యాడ్ మార్నింగ్ అని చెప్పాలా స్పోర్ట్స్ చరిత్రలో మెయిన్లీ పీలే బ్రెజిలియన్ ఫుట్బాల్ పీలే మొత్తం నిన్న రాత్రి మరణించాడు అతని యాత శాంతి కోసం రెస్టిన్ పీసు ఆ తర్వాత మన స్పోర్ట్స్ మన ఇండియన్ స్పోర్ట్స్కి వస్తే రిషబ్ పంత్ నైట్ ఒక యాక్సిడెంట్ అయితే గురయ్యాడు ఉత్తరాఖండ్ నుంచి అతని సొంత ఊరికి వెళ్తుండగా ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది కొంచెం డివైడర్కి అయితే గుద్దుకొని కార్ను కొంచెం ఫైర్ అని వచ్చాయి కొంచెం సివియర్ సివియర్ ఇన్యూస్ అయితే ఏం లేవని డాక్టర్ అయితే కన్సల్ట్ చేశాడు కానీ మైనర్ ఇంజరీస్ అవుతున్నాయి ఉన్నాయి ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నామని చెప్పారు అతని డెహ్రాడూన్ హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేశారు ప్రజెంట్ అయితే ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ తనకి ఏం ఇబ్బంది లేదని న్యూస్ అయితే డాక్టర్స్ అయితే అనౌన్స్ చేశారు సో ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ హోప్ ఫర్ ద స్పీడ్ రికవరీ అని మాత్రం కోరుకోవాలి మనం అలా అందరం స్పీడ్ రికవరీ కోసం అతన్ని హోప్ చేద్దాం మే మోస్ట్లీ అతను ఇంకో టూ త్రీ మంత్స్లో మనం ఫిట్గా ఉండి మన మనలాగా నడుచుకుంటూ రావాలని అందరూ ఆశిద్దాం చెప్పంత్ టీంకి ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా టీంకి మంచిగా ఆడాడు అతనికి ఇది ఒక టఫ్ టైం అని చెప్పాల ఈ టఫ్ టైంని అతను అంతే ఫాస్ట్గా హార్డ్ హిట్ చేసి ఆ స్మైల్తో బయటకు వస్తానని ఆశిద్దాం ఇటు మొత్తం ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదు అవుట్ ఆఫ్ డేంజర్ దీని గురించి మాకు తెలుసుకోవాల్సిన ఫస్ట్ అది ఎక్కువ న్యూస్ ఫేక్ న్యూస్ నమ్మకండి మోస్ట్లీ అంత ఫేక్ న్యూస్ చెప్తారు అది ఇంజ్యూరీ ఇది ఇంజ్యూరీ అనే ఏం ఇంజరీస్ లేదు ప్రజెంట్ అయితే డాక్టర్ వచ్చిన కన్ఫర్మేషన్ అయితే ఓన్లీ మైనర్ ఇంజీస్ ఓన్లీ బ్లీడింగ్ మాత్రం కొన్ని పైన స్కిన్స్కు తగిలిన దెబ్బల వల్ల బ్లీడింగ్ అయింది అంతే కానీ ఎక్కడ మేజర్ ఇంజర్స్ అయితే జరగలేదు ప్రజెంట్ అయితే ఎగ్జామ్ చేస్తున్నాం డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇవి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు ప్రెజెంట్ అయితే ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇట్లాంటి ఫేక్ న్యూస్ అన్ని చాలా ఫేక్ న్యూస్ అయితే నడుస్తున్నా అవన్నీ నమ్మకండి అతని ఏవైతే డాక్టర్స్తో అది అలాంటి స్టేట్మెంట్స్ చూడండి అవే నమ్మండి హోప్ హోప్ చేయండి అందరూ అందరూ ప్రే చేస్తే మైబీ కానీ సూ సో హోప్ ఫర్ రిషబ్ అంత్ రికవరీ రెస్టింగ్ పీస్ ఫర్ పీలే